हेलो फ्रेंड्स, वेलकम टू जेसी होम रेसिपीज। एलाइते बहुनाजु नैन पुच्छकाय तो इलागा ऐसल चसान। समर पिल चला इष्ट तिंटर कदा, चूँ अंत मचाओ सारी ट्रई ची फ्रेंड्स। एला चाला सिंपल एला चूदा। फस्ट मन वाटर मेलन तीसुकोवाली। वाटर मेलन सर कट चेसुकोनी దీని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇలా మిక్సీ జార్ లో వేసుకోవాలి। సీడ్స్ వల్ల ఏమీ కాదు ఫ్రెండ్స్, సీడ్స్ లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది కదా, అందుకని నేను సీడ్స్ కూడా వేసేసుకున్నాను। అలాగే पुदीना ఒక 5 6 ఆకులు వేసుకుంటే సరిపోతుంది। అలాగే 2 స్పూన్స్ షుగర్, బ్లాక్ salt వేసుకున్నాను ఫ్రెండ్స్ 1/2 స్పూన్। అది ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొంచెం పించ్ ఆఫ్ salt వేసుకోండి। వేసుకొని ఇప్పుడు దీని మనము ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్టైనర్ తో దీన్ని ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ అనేది పల్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఎందుకంటే మనం సీడ్స్ కూడా వేసేసుకున్నాం కదా। చూడండి ఇలాగ స్టైనర్ లో ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన జ్యూస్ ని ఇప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను ఫ్రెండ్స్। దీన్ని ఇలా దీంట్లో స్క్వీజ్ చేసుకొని లెమన్ వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది। ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ మోల్డ్స్ లో వేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ అనే లేకపోతే ఇట్ని గ్లాసెస్ లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్। అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను। దీన్ని ఒకసారి ఒక టిష్యూ పేపర్ తో అయినా ఇలాగ క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా సిల్వర్ కాయిల్ పేపర్ తో ఇలా కవర్ చేసుకొని దీనికి ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి పెట్టుకుందాం। ఇలాగ చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్। మీ దగ్గర చాక్ ఉంటే చాక్ తో కూడా పెట్టుకోవచ్చు। పెట్టుకొని ఇలాగ ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెట్టుకోవాలి। నాకు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెద్దవి అయినాయి, అందుకని చెప్పి నేను కొంచెం చిన్నగా చేసుకోవడానికి కొంచెం కట్ చేశాను ఫ్రెండ్స్। ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఒక 6 టు 7 అవర్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్। అలాగే నేను ఇలా పేపర్ గ్లాసులు కూడా తీసుకున్నాను, అందులో నేను సబ్జాలు వేసి చేస్తున్నాను। సబ్జాలు వేసుకోవడం వల్ల బాడీ హీట్ అనేది తగ్గుతుంది కదా, అందుకని చెప్పి నేను అందులో కొంచెం యాడ్ చేశాను। దీనికి కూడా సిల్వర్ కాయిల్ పేపర్ ని ఇలాగా పెట్టుకొని దీనికి కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెట్టుకుందాం। ఇప్పుడు దీంట్లో పెట్టుకొని దీన్ని కూడా ఒక 6 టు 7 అవర్స్ ఫ్రిజ్ లో పెడదాం। ఇక చూసారా 6 టు 7 అవర్స్ అయిపోయింది। చూడండి ఈ పేపర్ నుంచి దీన్ని తీయడం చాలా ఈజీ ఫ్రెండ్స్। కొంచెం పేపర్ ని ఇలా కట్ చేస్తే చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత మంచిగా ఉందో। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు। చూసారా అలాగే ఐస్ క్రీమ్ మౌల్స్ లో కూడా తీసి చూద్దాం। చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా। ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్।